నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. సో అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతోంది. వ్యూహ ప్రతి వ్యూహాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. విపక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది రేవంత్ సర్కార్. ప్రభుత్వంపై ఎదురు దాడికి సిద్ధమైంది గులాబీ సైన్యం. తెలంగాణ అసెంబ్లీలో నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ పై శ్వేత పత్రానికి సంబంధించి రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. విపక్షాన్ని ఇరుకున పెట్టాలని రేవంత్ సర్కార్ యోచిస్తూ ఉంటే ప్రభుత్వంపై ఎదురు దాడికి గులాబీ సైన్యం సిద్ధమైంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రానికి సంబంధించి అసెంబ్లీలో చర్చకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాభవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలు, వాటాల పంపకం, ప్రాజెక్టుల తదితర అంశాలపై 2 గంటల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం పైన ప్రధానంగా వారు చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి ఇవాళ కొత్తగా డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణాజలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు. ఆయనే వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం. అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత, స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్ధాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే అసెంబ్లీకి వచ్చి, అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతాం. అసెంబ్లీలో తాము సంధించే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. నిజ స్వరూపాన్ని, గత ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా దృశ్యమాలిక ద్వారా మాకు చూపెట్టడం జరిగింది. ఆ అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా చెబుతూ, ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసులు వచ్చి హరీశ్రావు గారు మొన్న మాట్లాడుతూ పోలీసులు వచ్చి పోలీసులు వెనక్కి తీసుకోబోతున్నారు. అసలు పోలీసులు 400-500 పోలీసులు ఎప్పుడొచ్చిండ్రు? 30 తేదీన ఎన్నికలు ఉంటే 29 రాత్రి 500 పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళి జగన్ గారు, కేసీఆర్ గారు మాట్లాడుకోకుండానే పోలీసులు వచ్చారు. కేఆర్ఎంబీ పేరిట కేసీఆర్ మరొకసారి జనాలను అయోమయంలో పడేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎప్పుడు సెంటిమెంట్ రగిలిచ్చి, సెంటిమెంట్ ద్వారా ఓట్లు దండుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించడం కోసం నల్గొండలో మీటింగ్ 13 నాడు పెట్టబోతున్నారు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇరిగేషన్ పై శ్వేతపత్రానికి సంబంధించి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రశ్నలను ధీటుగా తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అప్పగించారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైంది.